చెప్పు తల్లి. హాయ్. ఈరోజు మా సిరి తల్లితో ప్రాణ్య పాపతో హార్వెస్టింగ్ చేస్తున్నాము ఆకుకూర, పొనుగంటి కూర. మీకు చాలామందికి తెలియదు, విని ఉంటారు, కానీ ఇది మనకి మార్కెట్లో ఎక్కువ అమ్మడానికి రాదన్నమాట. సో ఇది పెంచుకోవడానికి చాలా అనుకూలమైన ప్లాంట్ అండి. ఒక్కసారి అలా పడేస్తే మొత్తం పాకుపోతుంది, అండ్ ఎంత అయితే ఇది పెరుగుతుందో విరివిగా అన్ని బెనిఫిట్స్ మనకి ఇస్తుందండి. మనం దీని కబుర్లు చెప్పుకుందాము. సో ఇది ఈసారి హార్వెస్టింగ్ మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే మా ప్రాణ్య తల్లి చేస్తుంది. చూడ తల్లి, మనం తెంపుదాం, కూర్చో ఇట్లా కచ్చి ఇక్కడికి. దశౌరి అని కూడా నన్ను. సో ఇంకా కచ్చి, ఎస్. ఇది మనము, నేనేం చేస్తానంటే అండి, ఆకులు తెంపుకొని లేత లేత పై ఆకుల్ని మనం కట్ చేసుకొని పప్పులో వేసుకోవచ్చు, ఉట్టిగా వేసుకోవచ్చు, చట్నీ చేయొచ్చు. కట్ చేయాలి, చట్నీ చేయొచ్చు. ఈ కాడల్ని వేస్ట్గా పడేయొద్దండి. ఇక తెంపిన వచ్చేస్తుంది, తెంపుతుంది, ఇట్లా తెంపు, ట్రై చేయి. వీటిని మనం సూప్లో వేయొచ్చండి. చూసారా ఇది లీవ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా లేదండి, ఒక్కసారి నా ముందు అక్కడ కూర్చో, ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చోపో. షోరేనా, నువ్వు హాయ్ చెప్పు అందరికి. హలో హలో. వీడు మా అల్లుడు శౌర్య, ఇది ప్రాణ్య నా కోడలు. వాళ్ళు ఇయర్స్ నుండి వచ్చింది. ఇది మీకు అక్కడ దొరుకుతుందా? దొరకదు కదా. దొరకదంట, వీళ్ళకి దొరకదు, వీళ్ళకి చాలా ఇష్టము. నేను అందుకే దాదాపు 15 డేస్ నుంచి తెంపకుండా పెట్టినాను, వీళ్ళ కోసమే హార్వెస్ట్ చేయాలి, వీళ్ళు వచ్చినప్పుడు వండాలి అని. సో ఇది సరే. మరి శౌర్య ప్రాణ్య, ఇది ఎందుకు తినాలో తెలుసా? ఎందుకు అటు చూద్దాం. ఎందుకంటే ఇది ఐస్కి చాలా మంచిది. క్యారెట్ లెక్క, నువ్వు ఇది తిరుగుతుంది అది తిరుగు. క్యారెట్ లెక్క అంటే వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటారేమో, క్యారెట్ తింటే మంచిది అని. కళ్ళకి చాలా మంచిదండి. అండ్ ఇది మనం రెగ్యులర్గా అంటే ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక 41 డేస్ కనుక రెగ్యులర్గా మనం ఒక మెడిసిన్ లాగా కనుక డైలీ తింటే మనకి ఫుల్ ప్యాకేజ్ అట. ఏం ప్యాకేజ్ అంటే ఫుల్ న్యూట్రియన్స్ అండ్ మినరల్స్ వస్తాయంట. కాబట్టి ట్రై చేయొచ్చు. నేను అట్లా ఎప్పుడు ట్రై చేయలే, కానీ వీక్లీ వన్స్ అన్నా నేను పప్పులో వేసుకుంటాను. పెసరపప్పులో వేస్తే నాకు చాలా ఇష్టము. చట్నీ కూడా ఒక్కసారి ట్రై చేశాను, కానీ నాకు అదంత మంచి నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీని నుంచి తయారు చేసే తైలం ఉంటుంది చూడండి, ఆ తైలంని మనం ఎండాకాలంలో వాడితే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందంట అండి. సో అలా తైలం అయితే నాకు తెలీదు, బట్ నేను గూగుల్లో చదివాను అసలు ఏంటి మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు తినాలి అని తెలుసుకుందామని. సో ఇది మా పొనుగంటి కూర. ఇది మార్కెట్లో మా వైపు అయితే నేను తిరుపతిలో చూశానండి. నేను పిహెచ్డి చేసినప్పుడు తిరుపతి ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని, అప్పుడు తెచ్చుకునేవాళ్ళు. దీని కొరకే నేను తిరుపతిలో లోకల్ మార్కెట్కి వెళ్ళి పొనుగంటి కూర తీసుకొచ్చుకొని వండుకునేది మేము. అప్పుడు తెచ్చింది ఇది తిరుపతిదే అండి. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ నేను పొనుగంటి కూర కొనుక్కొచ్చుకున్నాను. అక్కడ దాన్ని నాటితే వచ్చిన మొక్కలు ఇవి. అప్పటి నుంచి 8 ఇయర్స్ నుంచి పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది, ఇలా దీని కహాని అన్నమాట. సో ఆకుకూరలు అయితే మేము అసలు కొనమండి ఆకుకూరలు. మా ఇంట్లోనే బచ్చలి, పాలకూర, చుక్కకూర, ఇప్పుడే పాలకూర చుక్కకూర అలికాను, ఇంకొక 1 మంత్లో అవి వస్తాయి. ఇదైతే ఇంకా ఎప్పటికి ఉంటుంది, దీనికి చావు ఉండదు. ఒక్కసారి నాటుకుంటే చావు ఉండదు, చిన్న కుండీలలో కూడా పెట్టుకోవచ్చు. సో ఈరోజు మా ప్రాణ్య శౌర్యతో మా హార్వెస్టింగ్ అయిపోయింది. ఇది ఇంత మనకి చాలు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వేసుకుందాం. యా థ్యాంక్స్ చెప్పండి అందరికీ, బాయ్.
డూ సబ్స్క్రైబ్ కవీస్ మ్యాజిక్ ఛానల్ అని చెప్పండి. అత్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలి కదా. బాయ్ తల్లి, బాయ్ అందరికీ.